వెల్కమ్ టు బిఎస్సి స్టాటిస్టిక్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో నేను సెమిస్టర్ 3 సెకండ్ బిఎస్సి స్టాటిస్టిక్ స్టూడెంట్స్కి సెమిస్టర్ 3 పేపర్ ఏంటి, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఈ పేపర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తెలుగులో చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ సెమిస్టర్ 3 థర్డ్ సెమిస్టర్, ఓకే, సెకండ్ బిఎస్సి థర్డ్ సెమిస్టర్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ పేపర్. ఫస్ట్ యూనిట్లో ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, కొన్ని డెఫినేషన్స్ అవన్నీ ఉంటాయి. సో అందులో మీరు చదవాల్సినవి ఏంటంటే, డిఫైన్ పాపులేషన్, శాంపిల్ పారామీటర్, స్టాటిస్టిక్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్ ఎర్రర్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఇవి సెక్షన్ ఏ సెక్షన్ బి రెండిట్లో కూడా ఉపయోగపడతాయి, రెండిట్లోనే ఉపయోగపడతాయి, జాగ్రత్తగా చదవండి. తర్వాత కైస్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ అండ్ పీడిఎఫ్ ఆఫ్ కైస్క్వేర్ డిస్ట్రిబ్యూషన్, డిరైవ్ ద పీడిఎఫ్ ఆఫ్ కైస్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. ఈ క్వశ్చన్ చదవాలి కంపల్సరీగా, టిక్ పెట్టండి చూడండి, కంపల్సరీ క్వశ్చన్స్. తర్వాత స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్, డిరైవ్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ పీడిఎఫ్ ఆఫ్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, డిరైవ్ పీడిఎఫ్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే. అండ్ డిరైవ్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ టీ అండ్ ఎఫ్, ఎఫ్ అండ్ కై స్క్వేర్, ఈ రెండు ఇంటర్ రిలేషన్షిప్స్ చదవండి. ఇది చిన్నది, కొంచెం పెద్దది. అప్లికేషన్స్ ఆఫ్ కై స్క్వేర్ టీ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్, అప్లికేషన్స్ ఏంటండి ఈ మూడు డిస్ట్రిబ్యూషన్స్కి. వీటిని ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పాను. వీటిలో ఈ 4, 1, 2, 5, 6 కంపల్సరీ చదవాలి. అది కాకుండా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మూమెంట్స్ ఆఫ్ కై స్క్వేర్ టీ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్, అలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా. నేను ఇందులో తగ్గించి ఒక 6 క్వశ్చన్స్ చెప్పాను, మీరు కాన్సన్ట్రేట్ చేసి చదవండి. డెఫినెట్గా ఇది ఒక చిన్న యూనిట్, మీరు డెరివేషన్స్ వాటి మీద డెఫినేషన్స్, ఈ ప్రాపర్టీస్, అప్లికేషన్స్ మీద డిపెండ్ అయితే మీకు సరిపోతుంది. రైట్, దిస్ ఈస్ యూనిట్ 1. యూనిట్ 2కి రండి. యూనిట్ 2లో ఇది కొంచెం పెద్ద యూనిట్, చాలా పెద్ద యూనిట్ అన్నిటికంటే. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్, ఇందులోని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో ఒక 10 క్వశ్చన్స్ నేను షార్ట్ అవుట్ చేశాను చూడండి. క్రైటీరియా ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ అంటే ఇందులో ఏం చేయాలి, కన్సిస్టెన్సీ, అన్బయాస్నెస్, సఫిషియన్సీ, ఎఫిషియన్సీ, ఇవి 4 డెఫినేషన్స్ రాయాలి ఇందులోని. వాటికి వచ్చిన ఎగ్జాంపుల్స్ సరిపోతుంది, మీరేం ప్రూవ్ చేయక్కర్లేదు, డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది, మీకు మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత స్టేట్ అండ్ ప్రూవ్ ఇన్వేరియన్స్ ప్రాపర్టీ ఆఫ్ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్. కన్సిస్టెన్సీలో ఈ క్వశ్చన్ ఇచ్చాను, ఈ క్వశ్చన్ చదవండి. అలాగే మీరు చదవగలిగితే ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయి కన్సిస్టెన్సీలోనే, శాంపిల్ మీన్ ఇస్ ఎ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి, చదవండి. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అన్బయాస్డ్లో ఇచ్చాను చూడండి. షో దట్ శాంపిల్ మీన్ ఇస్ అన్బయాస్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్, ఇదొక క్వశ్చన్. షో దట్ శాంపిల్ వేరియన్స్ ఈజ్ నాట్ ఎన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ వేరియన్స్ బట్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్. ఇది ప్రూవ్ చేయడం అంటే ఇది శాంపిల్ వేరియన్స్ కాదు, ఈ వేరియన్స్ ఫార్ములా ఇచ్చాను ఇక్కడ, అన్బయాస్ ఎస్టిమేటర్ని ప్రూవ్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్, ఇవి రెండు అన్బయాస్డ్. సఫిషియన్సీ కూడా ఇచ్చాను కిందన, 9th క్వశ్చన్ చూడండి. అబ్టైన్ సఫిషియంట్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ నార్మల్ పాపులేషన్, సో అది సఫిషియన్సీ మీద. ఇంకొకటి ఉంది చూడండి, ఎఫిషియన్సీ సఫిషియన్సీ వాటి మీద. స్టేట్ అండ్ ప్రూవ్ క్రామర్ రావ్ ఇన్ఈక్వాలిటీ, ఇది మస్ట్, ఇది కంపల్సరీగా చదవాలి ఇది, ఓకే. మళ్ళీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఆఫ్ ఎంఎల్ఈ అండ్ వాట్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంఎల్ఈ, ఇది కూడా కంపల్సరీ చదవండి. 5th, 6th, ఎంఎల్ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంఎల్ఈ, ఎంఎల్ఈలో ఈ ప్రాబ్లం చేయండి, ఎంఎల్ఈ అంతా చేసేద్దాం. ఎంఎల్ఈ ఫర్ మ్యూ వెన్ సిగ్మా స్క్వేర్ ఇస్ నోన్, సిగ్మా స్క్వేర్ వెన్ మ్యూ ఇస్ నోన్, సైమల్టేనియస్ ఎస్టిమేషన్ ఆఫ్ మ్యూ అండ్ సిగ్మా స్క్వేర్ ఇన్ నార్మల్ పాపులేషన్, ఇది ఒక క్వశ్చన్ చదవండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఆఫ్ మూమెంట్స్, ఇది మీకు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా పనికొస్తుంది, సెక్షన్ బిలో 5 marks క్వశ్చన్స్ అందులో పనికొస్తుంది. తర్వాత కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అని క్వశ్చన్స్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్లో 95% to 99% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్, 95% చేశారనుకోండి ఇది కంపల్సరీ చేయాలి, 95% చేశారనుకోండి 99% కూడా చేసి ఇవ్వగలరు. కాబట్టి మీరు ఇక్కడ 95% అనేది చూడొద్దు,
95% చేయండి, 99% చేయండి, రెండు ఈజీగానే ఉంటాయి. ఒక చేస్తే రెండోది అలవాటు అయిపోతుంది, రెండోది వచ్చేస్తుంది ఈజీగా. ఇవి 10 క్వశ్చన్స్ నేను స్టార్ట్అవుట్ చేశాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కూడా కంపల్సరీ చదవండి, అది ఉపయోగపడుతుంది. డిఫైన్ కన్సిస్టెన్సీ అని 5 మార్క్స్ క్వశ్చన్లు ఇచ్చారనుకోండి, ఈజీగా రాస్తాం. అన్బయాస్డ్ డిఫైన్, అన్బయాస్డ్ డిఫైన్, ఎఫిషియన్సీ, అలాంటివి మీరు ఈజీగా రాస్తారు ఇందులో. సో అన్బయాస్డ్లో ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ఏదో క్వశ్చన్ చదవండి. కంపల్సరీ చదవాల్సిన క్వశ్చన్స్ ఒక 4-5 టిక్ పెట్టాను చూడండి, ఇక్కడ ఒక 5-6 టిక్ పెట్టాను. గుడ్ ఎస్టిమేటర్, శాంపుల్ మీన్ అండ్ అన్బయాస్ ఎస్టిమేటర్, స్టేట్ అండ్ ప్రూవ్ క్రామర్ అండ్ ఈక్వాలిటీ, ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఆఫ్ ఎంఎల్ఈ, ప్రాపర్టీస్ ఆఫ్ ఎంఎల్ఈ, ఎంఎల్ఈ మీద క్వశ్చను, తర్వాత 95% కాన్ఫిడెన్స్ లిమిట్స్. ఇవి మీరు కంపల్సరీ చదవాలి ఈ యూనిట్లోనే, ఎందుకంటే చాలా పెద్ద యూనిట్, ఇందులో ఎందుకని నేను తగ్గించలేను, బట్ మ్యాక్సిమం మీకు నేను క్వశ్చన్స్ని ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నా నేను ఇక్కడ స్పెసిఫై చేస్తాను. సార్ తప్పనిసరిగా 10 క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి, లేదా ఒక 6 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను అవి చదవండి. సో దిస్ ఈస్ యూనిట్ 2. ఇప్పుడు యూనిట్ 3లోకి వెళ్తున్నాను. యూనిట్ 3 చూడండి. యూనిట్ 3లో స్టాటిస్టికల్ హైపోథసిస్, వాటి డెఫినేషన్స్, ఎన్పి లెమ్మా ఉంటాయి చూడండి ఒకసారి క్వశ్చన్స్. ఇది చాలా చిన్న యూనిట్ ఇది, ఇందులోని మీరు అన్ని డెఫినేషన్స్ అన్ని క్వశ్చన్స్ చదువుకుంటే మంచిది. చూడండి చాలా చిన్న యూనిట్, మీకు ఇందులో డెఫినేషన్స్ 5 మార్క్స్లో కవర్ అవుతాయి కాబట్టి చక్కగా అన్ని క్వశ్చన్స్ చదవండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. చూడండి ఫస్ట్ది డెఫినేషన్స్, కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాను ఫస్ట్ క్వశ్చన్లో. నల్ హైపోసిస్, ఆల్టర్నేటివ్ హైపోసిస్, క్రిటికల్ రీజన్, 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. తర్వాత సెకండ్ దాంట్లో కూడా క్వశ్చన్స్ ఇచ్చాను, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ డెఫినేషన్స్ ఇచ్చాను, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, పవర్ ఆఫ్ ది టెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్. బాగుంది కదా ఈ క్వశ్చన్, ఈ డెఫినేషన్స్ చదివండి, మీకు 2 రకాలుగా యూజ్ అవుతాయి. 10 మార్క్స్ క్వశ్చన్లోనే సెక్షన్ ఏలో యూజ్ అవుతాయి, 5 మార్క్స్ క్వశ్చన్ సెక్షన్ బిలోనే యూజ్ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా అన్ని డెఫినేషన్స్ చదవండి. తర్వాత స్టేట్ అండ్ ప్రూవ్ ఎన్పి లెమ్మా. ఎన్పి లెమ్మా అయితే అసలు వదలొద్దు. ఎన్పి లెమ్మా, నెమాన్ పియర్సన్ లెమ్మా అని క్వశ్చన్ ఉంది కదా, ఎన్పి లెమ్మా అంటారు దీన్ని. ఎన్పి లెమ్మా ఇది కంపల్సరీగా చదవాలి మీరు, అంటే ఈ యూనిట్లోని కంపల్సరీ క్వశ్చన్. అది దీని మీద బేస్ అయ్యి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటవి? అబ్టైన్ బెస్ట్ క్రిటికల్ రీజన్ ఫర్ టెస్టింగ్ హెచ్ నాట్ మ్యూజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎగనెస్ట్ మ్యూజ్ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ అలా కానిస్తాడు, లేదా మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ 1 అని ఇస్తాడు. ఓకే, మ్యూజ్ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ కానీ మ్యూజ్ ఈక్వల్ టు మ్యూ 1 అని కానీ, అంటే నార్మల్ పాపులేషన్ ఇస్తే దానికి బెస్ట్ క్రిటికల్ రీజన్ నెమాన్ పియర్సన్ లెమ్మా యూజ్ చేసి అబ్టైన్ చేయాలి. సరే అదొక క్వశ్చన్. అలాగే బైనామియల్ పాపులేషన్, హెచ్ నాట్ పీ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ ఎగనెస్ట్ హెచ్ 1 పీ ఈజ్ నాట్ ఈక్వల్ టు పీ నాట్ లేదా పీ ఈజ్ ఈక్వల్ టు పీ 1 ఇనే బైనామియల్ పాపులేషన్. ఈ 2 క్వశ్చన్స్ నేను మామూలుగా ఇచ్చాను, చదవండి. ఏదైనా సరే ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్, 1, 2, 3 అంటే ఇందులో ఉండే డెఫినేషన్స్ అన్నీ కవర్ చేస్తాను, రాశాను ఇక్కడ. అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ ఎన్పి లెమ్మా ఇవి కంపల్సరీ, ఇంకా అందులో చాయిస్ లేదు. రైట్, నెక్స్ట్ కమ్ టు ది యూనిట్ 4. యూనిట్ 4కి రండి. యూనిట్ 4లో 2 టాపిక్స్ ఉన్నాయి, లార్జ్ శాంపిల్ టెస్ట్, స్మాల్ శాంపిల్ టెస్ట్. ఇప్పుడు ఇందులోని లార్జ్ శాంపిల్, స్మాల్ శాంపిల్ టెస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇక్కడ స్పెసిఫై చేస్తాను. ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ ప్రొసీజర్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, లార్జ్ శాంపిల్. డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్, లార్జ్ శాంపిల్స్. డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ ఈవేషన్స్, లార్జ్ శాంపిల్. అంటే ఇవన్నీ 2 మీన్స్, 2 ప్రపోర్షన్స్, 2 స్టాండర్డ్ ఈవేషన్స్, అంటే 2 శాంపిల్ టెస్ట్లు అనమాట నేను రాసినవి. కొరిలేషన్ కోఎఫిషియంట్స్, ఇందులోని కంపల్సరీగా మీన్స్, ప్రపోర్షన్స్ ఇవి 2 నా చాయిస్, కంపల్సరీ చదవాలి. ఓకే, అలాగే ఇవన్నీ ఈ 4 క్వశ్చన్లు లార్జ్ శాంపిల్ టెస్ట్ క్వశ్చన్స్, లార్జ్ శాంపిల్ టెస్ట్ క్వశ్చన్స్. వాటిల్లో మీరు కంపల్సరీగా ఫస్ట్ మీన్స్, ప్రపోర్షన్స్ ఇవి 2 కంపల్సరీ, వీటిని వదిలే ఛాన్స్ లేదు, వదలకూడదు, కంపల్సరీ చదవాలి. అలాగే వాటిలో ఉండే ప్రాబ్లమ్స్ చేయాలి. నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ స్పెసిఫై చేయలేదు, మీరు ప్రాబ్లమ్స్ చేయండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ టిక్ పెట్టుకోండి, చేయండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ టెస్ట్ ప్రొసీజర్ స్మాల్ శాంపిల్ టెస్ట్కి వస్తే, ఇక్కడ వరకు లార్జ్ శాంపిల్. స్మాల్ శాంపిల్ టెస్ట్కి వస్తే అందులోని స్మాల్ శాంపిల్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, టీ టెస్ట్ బేస్ మీద ఉన్నాయి డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. అలాగే పెయిర్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, ఈ 2 వేరు వేరు క్వశ్చన్స్, జాగ్రత్తగా చూసుకుని చదవండి. కై స్క్వేర్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఇట్, కై స్క్వేర్లో 2 గుడ్నెస్ ఆఫ్ ఇట్, కై స్క్వేర్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, సో ఇవి 2 కూడా నా చాయిస్, చదవండి కంపల్సరీగా. ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ వేరియన్సెస్, ఇది
మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ చదవాలి. ఒకటే టెస్ట్ ఉంది ఎఫ్ టెస్ట్లో కాబట్టి నాకు తెలిసి లార్జ్ శాంపిల్ టెస్ట్లో ఒక క్వశ్చన్, స్మాల్ శాంపిల్ టెస్ట్లో ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో మీకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అలాగే వీటన్నిటిలోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రాబ్లమ్స్ చదివి తీరాలి, ప్రాబ్లమ్స్ చేయాలి చేయాలి. చేస్తే కానీ ఇందులోని లార్జ్ శాంపిల్లోని ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, స్మాల్ శాంపిల్లోని ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. కాబట్టి అన్ని థియరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు ఇందులోని, గత గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రెండు ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, ఒక థియరీ ఇవ్వచ్చు, ఒక ప్రాబ్లం ఇవ్వచ్చు, రెండు థియరీ ఇవ్వచ్చు. నేను చెప్పలేనిది ఎందుకంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టాపిక్స్ ఇవి. కాబట్టి ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ చేయండి. అది చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే ప్రాబ్లమ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీరు ఇన్ని ప్రొసీజర్ చదివినా సరే దెబ్బతినే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయండి. నా సజెషన్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయండి. చేసిన తర్వాత ఇగో 1, 2, 7, 8, 9 క్వశ్చన్స్ నేను టిక్ అవుట్ చేస్తాను. ఓకే, వాటిని కంపల్సరీ చదవండి, కంపల్సరీ చదవండి. అన్ని క్వశ్చన్స్ ఇందులో 9 క్వశ్చన్స్ ఇచ్చాను, 9 క్వశ్చన్స్ చదివితే మంచిది. రైట్, నెక్స్ట్ యూనిట్ ఫైవ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్, ఎన్పి మెథడ్స్ నాన్ పారామెట్రిక్. ఇందులో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ పెడతాను, మళ్ళీ చూడండి ఒకసారి. డిఫైన్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్, ఎక్స్ప్లెయిన్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్. ఇది కంపల్సరీగా మీరు చదవాలి, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. అలాగే డిస్టింగ్విష్ బిట్వీన్ పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్, సెకండ్ క్వశ్చన్. ఇది కంపల్సరీ చదవాలి. నాన్ పారామెట్రిక్ మెథడ్స్లో నాకు తెలిసి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ థియరిటికల్ టాపిక్స్ ఇస్తున్నారు. కాబట్టి చాలా చిన్న యూనిట్ ఇది, చూడండి చాలా వెరీ వెరీ స్మాల్ యూనిట్. చిన్న యూనిట్లో ఫస్ట్ యూనిట్ ఒకటి, తర్వాత థర్డ్ యూనిట్ ఒకటి, ఫిఫ్త్ యూనిట్ ఒకటి, మీరు ఈ మూడు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది నాకు తెలిసి. కాబట్టి చూడండి, మరొకసారి చెప్తాను క్వశ్చన్స్. రన్ టెస్ట్ ఫర్ 2 శాంపిల్స్, సైన్ టెస్ట్ ఫర్ 2 శాంపిల్స్, మీడియం టెస్ట్ ఫర్ 2 శాంపిల్స్, ఇవి మూడు చదవండి. 1, 2, 3 అయిపోయింది, ఇంకా మిగతావి నేను వదిలేసాను చాయిస్లోని. మ్యాన్ విట్నీ యూ టెస్ట్, విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్, ఈ రెండు అడిషనల్గా మీరు చదవగలిగితే ఇంకొక రెండు క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్ కంపల్సరీ, అది అయిపోయిన తర్వాత ఈ రెండు క్వశ్చన్స్ ఇచ్చాను చదవండి. మీరు మీ యొక్క మీ ఫీజబిలిటీ చూసుకోండి, చూసుకొని దాన్ని బట్టి మీరు ఇవి కూడా చదవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ కంపల్సరీ, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో మీరు కంపల్సరీగా చదవాల్సిన యూనిట్స్ ఏంటంటే యూనిట్ 1, 2, 3 అండ్ 5. ఈ యూనిట్స్ మీరు కంపల్సరీగా చదవాల్సినవి, చిన్న చిన్న యూనిట్స్. యూనిట్ 1 కూడా కొంచెం పెద్దదేమో కానీ యూనిట్ 3, యూనిట్ 5 ఇవి చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ 3 అండ్ 5 ఈ రెండు యూనిట్లు మీకు చిన్న చిన్న యూనిట్స్. అన్ని క్వశ్చన్స్ వీలే చదివేయండి, చదివేస్తే 5 మార్క్స్, 10 మార్క్స్ అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి రెండింటికి చక్కగా ఉపయోగపడతాయి. మీరు నాకు తెలిసి రెండు యూనిట్లోనే మీరు పాస్ అయిపోవచ్చు. దానికి 1 ఫస్ట్ యూనిట్ని యాడ్ చేయండి, తర్వాత మీరు ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతున్నారో చదువుకోండి. ఇంకొక రెండు యూనిట్స్ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ రెండు యూనిట్స్ కాకుండా ఇంకొక రెండు యూనిట్స్ కాన్సన్ట్రేట్ చేయండి. చాలా ఈజీగా, చాలా చాలా ఈజీగా మీరు పాస్ అవుతారు. నాకు తెలిసినంత వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పాను. దీని ప్రకారం మీరు ఫాలో అవ్వండి, ఫాలో అయితే చాలా చాలా ఈజీగా మీరు పాస్ అవుతారని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ.